తెలంగాణ రాజకీయాలు చాలా రోజులుగా మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి పోటా పోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఈ నెల ఇరవైన భారీ బహిరంగ సభ తలపెట్టింది ఆ సభా వేదికగా మునుగోడుపై సీఎం కేసీఆర్ వరాల చల్లు కురిపించే అవకాశం ఉంది అలాగే అభ్యర్థి ప్రకటన చేస్తారు ఆ మరుసటి రోజే బీజేపీ సభ జరగనుంది అయితే ఆగస్టు ఇరవై ఒకటిన బీజేపీ సభ హోం హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఇటీవల ప్రచారం జరిగింది కానీ ఢిల్లీ నుంచి సమాచారం అందడంతో ఆగస్టు ఇరవై ఒకటినే సభను నిర్వహిస్తున్నారు ఆ సభా వేదికగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరనున్నారు ఈ నేపథ్యంలో సభ ఏర్పాటులో బీజేపీ నేతలు బిజీ అయ్యారు మునుగోడు బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు డీసీసీబీ డైరెక్టర్ పిఎస్ఎన్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి సభా స్థలాన్ని సందర్శించారు పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన మునుగోడులో భారీ బహిరంగ సభ ఉండనుంది ఆగస్టు ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయంకి చేరుకుంటారు అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడు చేరుకుంటారు సాయంత్రం ఐదు గంటలకు మురుగుడులో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు ఇదే సభలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డితో సహా పలువురు నాయకులు భాజపాలోకి ఆహ్వానించనున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు అమిత్ షా బయలుదేరుతారు జనగావ్లో బీజేపీ పదాధికారులు సమావేశం జరిగింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షన ఈ భేటీ జరిగింది అమిత్ షా సభకు భారీగా జన సమీకరణ చేయాలని నేతలకు ఆయన సూచించారు అంతేకాదు జన సమీకరణ ఇతర ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతలు చొప్పున ఇన్ఛార్జీలుగా నియమించారు కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంతో సహా మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలుగా రెండు మున్సిపాలిటీ బాధ్యతను పద్దెనిమిది మంది సీనియర్ నాయకులు అప్పగించారు అమిత్ షా మునుగోడు పర్యటన నేపథ్యంలో సిఆర్పీఎఫ్ అధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులతో భద్రతపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అమిత్ షా వస్తుండటంతో సభకు పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు పరిశ్రమిస్తున్నారు ఇప్పటికే జన సమీకరణ ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం మండలానికి ఇద్దరు చొప్పున ఇన్ఛార్జీలను నియమించింది